తెలంగాణ కాషాయ పాచి నేతలకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ప్రచారంపై క్లారిటీ వస్తుందా? అమిత్ షా ఆఫీసులో తెలంగాణ బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? బన్సల్ రిపోర్ట్ పై సమావేశంలో చర్చ ఉంటుందా? తెలంగాణ కాషాయ పార్టీ ఓవర్ టు ఢిల్లీ. రేపు అమిత్ షా తో భేటీ కానున్న తెలంగాణ నేతలు రాష్ట్రంలో పార్టీ నేతల తీరుపై బన్సల్ నివేదిక సిద్ధం. ఎన్నికల సంసిద్ధతపై సమావేశంలో చర్చించే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కాషాయ పార్టీ అగ్రనేతలు. ఢిల్లీకి రావాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలకు పిలుపు రావడంతో హస్తినకు బయలుదేరారు. అమిత్ షాతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కాషాయ పార్టీ నేతలు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన బీజేపీ నేత సునీల్ బన్సల్ రాష్ట్రంలో పరిస్థితులపై, పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక నివేదిక రూపొందించారు. సైలెంట్ గా ఉన్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు లాంటి నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వంతో విభేదిస్తున్న అసమ్మతి నేతలతో కూడా బన్సల్ సమావేశమై అభిప్రాయాలను తీసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదికను సునీల్ బన్సల్ సిద్ధం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై అమిత్ షా సమావేశంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. నేతల మధ్య సమన్వయం, పని విభజన అంశాలపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీలో ఆప్ నేత సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణలో జరగబోయే తదుపరి పరిణామాల అంశంపై కీలకంగా నేతలు చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి అమిత్ షా సమావేశంలో ఎలాంటి సలహాలు ఇస్తారు, తెలంగాణ కమలనాథులు ఎలా ఆచరణలో పెడతారనేది ఆసక్తిగా మారింది.